ఈ రోజు మీ నర్సన్న బండి సంజయ్ దా తగ్గేదేలే అని మా తమ్ముడు తెలంగాణ రాష్ట్రంలో భారత జనతా పార్టీని ఉరుకులు పెడుతున్న బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో మా తమ్ముడికి ఆసరగా ఉండటానికి ప్రశ్నించడానికి టీఆర్ఎస్ వదిలి బీజేపీ రావటం జరిగింది. ఈరోజు వారు పార్లమెంటు సభ్యులుగా నేను డాట్స్ జేఏసీగా కొట్లాడి ఉన్నది అంబి తెలంగాణకు పెట్టి తెలంగాణ తెచ్చిన తెలంగాణ ప్రజలకు కాకుండా కొందరి తెలంగాణ కాదు అందరి తెలంగాణ అని మా సోదరుడు రాజగోపాల్ రెడ్డికి గెలుపుకు అండగా ఉండాలని ఈరోజు నేను రాజీనామా చేసి బీజేపీకి రావటం జరిగింది. కంచు కంఠం ఒక్క కంఠం 100 మందితో సమానం. అసెంబ్లీలో మా రఘునందన్ ఒక్కడు మాట్లాడితే 100 మందితో సమానం. మా రఘునందన్తో ఉద్యమకారుడిగా కలిసి నడవటానికి ఈరోజు రాజీనామా చేసి మీ దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా మా అందరికీ అండ కొండంత అండదండ ఉద్యమకారుడు వివేక్ వెంకట స్వామి గారికి అండదండ ఉండటానికి రావటం జరిగింది. మన మనోహర్ అన్న తెలుసు, మనోహరుడు మా జిత్తిబాయ్ కూడా ఇక్కడికే వచ్చిండు. మా జిత్తుబాయ్ ఇక్కడ ఎవరన్నా ఉద్యమ ద్రోహులు ఉన్నారా? ఇక్కడ ఉన్నదది ఉద్యమ వీరులే. ఈరోజు ప్రశ్నించడానికి వచ్చాము, సమయం లేదు. ఇక్కడ నాలుగు కాదు, ప్రతి ఒక్కళ్ళు సింహమే. ఒక్కటే రెండు టైం లేదు చెప్పి రెండు మూడు ప్రశ్నలు అడిగి, ఎందుకంటే ప్రశ్నించడానికి పంజరం నుంచి బయటకు రావటం జరిగింది చెప్పి. ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఈ నారాయణపూర్లో 4000 మంది ఓటర్లుంటే 95% ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు. నేను ప్రశ్నిస్తున్నా, 15 లక్షల కోట్ల బడ్జెట్లో ఈ వర్గాలకు గీత నేత ముదిరాజు రజక కుమ్మరి ఉప్పర ఈ కులాలకు మీరు ఏం చేశారని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు ఉప ఎన్నిక రాగానే మీరు ఎస్టీ రిజర్వేషను 6% నుంచి 10% పెంచారు కదా. మరి 8 సంవత్సరాలుగా మీరు ఎందుకు పెంచలేదు? అంటే ఉప ఎన్నిక ఉంటేనే పెంచుతారా, లేకుంటే పెంచరా? మా ఎస్టీ యువతను మీరు కుట్రపూరితంగా మోసం చేశారని ఒప్పుకుంటారని ప్రశ్నించడానికి రావటం జరిగింది. ప్రశ్నించటానికి ఈ యొక్క తెలంగాణ, ఈ యొక్క ప్రగతి భవను, తెలంగాణ అమరులు మీలాంటి యువకుల బలిదానాలతో మొదలుపెట్టినటువంటి ఉద్యమకారులకు 15 లక్షల కోట్ల బడ్జెట్లో ఏ ఉద్యమకారులకు 100 కోట్లు పెట్టే మీకు మనసు లేదా అని ముఖ్యమంత్రిని అడగటానికి నేను వచ్చాను. ఈరోజు ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఇంతమంది ఉన్నారు కదా. దేవుడి సాక్షిగా, రాజ్యాంగం సాక్షిగా 2018లో 10 నిరుద్యోగికి 3000 రూపాయలు ఇస్తామని మీరు హామీ ఇచ్చి ఓట్లేపించి గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు, మా 3000 రూపాయలు ఎటు పోయినాయి? ఇప్పటికీ 140000 రూపాయలు మీరు బాకీ మా యువతకు ఉన్నారు, వచ్చి కట్టండి, తర్వాత ఓట్లు అడగండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాటభారం
ఈ రోజు మిమ్మల్ని ఒకటే లాస్ట్ ఎందుకంటే మన సంజయ్ గారు ఉన్నారు మన రాజగోపాల్ ఉన్నారు ఈ రోజు కులవృత్తులకు ఎందుకు మీరు నిర్వీర్యం చేశారు ఒక్క ఫెడరేషన్ లేదు ఒక్క నిధి లేదు ఒక్క విధి లేదు ఎందుకు నిర్వీర్యం చేశారని అడుగుతున్నాను విమానాలు కొనడానికి డబ్బులు ఉంటాయి కానీ మా కులవృత్తులు చేసుకునే వాళ్ళకు డబ్బులు లేవా అని ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నాను అందుకొరకు మీ అందరికీ ఒకటి విజ్ఞప్తి ఎలక్షన్స్ వస్తున్నాయి ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటది కోళ్లు కోస్తారు మేకలు కోస్తారు ఎనిమిది కౌరవ సేవని దిగింది వంద మంది ఎనభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పద్నాలుగు మంది మంత్రులు అది కూడా సరిగ్గా వంద మంది కౌరవ సేన తగ్గింది కానీ ఇక్కడ పంచ పాండవులు ఉన్నారు మీరు ఓటేసేటప్పుడు కేవలం మీరు కాదు మీ అమ్మ నాన్నలకు చెప్పండి మీరిచ్చే పెన్షను మీరిచ్చే ఆసరా మీరిచ్చేటువంటి రైతు బంధు మీరిచ్చే ఉచిత కరెంటు మీ జేబులకల్లి ఇవ్వట్లేదు మా ప్రజలు జేబులకల్లి డబ్బులు నలభై వేల కోట్లు మద్యం దాగి మీకు పన్ను కడితే అక్కడి నుంచి ఇస్తున్నారు అందుకొరకు దయచేసి ముఖ్యమంత్రి గారు ఇది ప్రభుత్వం అప్పగిరిచ్చింది పెత్తనం చేయటానికి కానీ ప్రేమతో పరిపాలించడానికి పెత్తనం చేయటానికి అది తెలియజేస్తూ ప్రతి ఒక్కరి యువకుడు వంద ఓట్లతో సమానం యామే రైట్ ఒక్కొక్క యువకుడు ఇల్లు తిరిగి ఇంట్లో ముసలోళ్ళని తల్లిదండ్రులని అక్క చెల్లెళ్ళని సెల్ ఫోన్ బట్టి సెల్ ఫోన్ కట్టి వంద రోజుకు వంద ఫోన్లు కొట్టి ఉన్నట్టు వివరించి ఖచ్చితంగా కమలం పువ్వు ఇన్ని రోజులు మన చెవిలో పువ్వులు పెట్టారు కానీ ఇప్పుడు కమలం పువ్వు కోటేసేసి టీఆర్ఎస్ పార్టీకి పువ్వు పెట్టాల్సిన అవసరం వచ్చిందా రాలేదా మీరందరూ అత్యధిక మెజారిటీతోని ఈరోజు గెలిపిస్తే ఖచ్చితంగా రాజన్న మా సంజయ్ అన్న నేను మా వెంకయ్య వివేక్ గారు మా మనోహర్ అన్న అందరం కేంద్రం దగ్గర పోయి మన తెలంగాణని బంగారు తెలంగాణ నినాదం కాదు బీజేపీ విధానం అని వచ్చే 2023 ఎన్నికల్లో బీజేపీ జెండా ఇక్కడ ఎగరేసేసి అన్ని పథకాలు సాధిస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న జై తెలంగాణ భారత్ మాతాకి జై